విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్ చెలగాటమాడుతున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తొలగిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేయడమేనని రవికిరణ్ ఆరోపించారు. సీఎం జగన్ నవరత్నాలలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చి గులకరాళ్లు చేతిలో పెట్టారని ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అందనివ్వకపోవడం పేద ప్రజల నడ్డి విరవడమేనన్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి లక్షల్లో అబద్దాలాడి అధికార పీఠాన్ని ఎక్కాక మొండి చేయి చూపడం జగన్ వెన్నుపోటు ధోరణికి అద్దం పడుతోందన్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక జీవోలు రద్దు చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. ఇదే తరహా జీవోలు విడుదల చేస్తే భవిష్యత్తులో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఉన్న స్కాలర్షిప్ ను తొలగించడంపై రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 77 ని వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల ఆగ్రహానికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు. మొన్న డిసెంబర్ 25 తారీఖు జీవో నెంబర్ 77 ఇచ్చి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ విద్యార్థులకి ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఫార్మసీ కానీ ఇటువంటి పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులకి ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అయితే జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ రెండు ఇవ్వబోము అని జీవో ఇవ్వటం అత్యంత దారుణమైన విషయం. అయితే నవరత్నాల్లో చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం తిరగకుండానే ఈ విధంగా రత్నం తర్వాత రత్నం రాలిపోవటం సమంజసం కాదు. మీ యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, దళిత విద్యార్థులు, వెనుకబడి దళిత విద్యార్థులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని పునరాలోచించుకోవాలి. అయితే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం ఈ గొప్పలు చెప్పుకున్నాడు ఈ ప్రభుత్వం. మరోపక్క ఇటువంటి జీవోలు ఇచ్చి వారి చదువు మీద కొట్టడం వారి యొక్క ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఎప్పటికన్నా సరే వాళ్ళ మనసు మార్చుకోవాలి. ఇచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈ ప్రభుత్వం మీద తిరగబట్టం ఖాయమని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.